టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్ కూస్ వేల్స్ హాస్పిటల్ ఎవిస్ని సంప్రదించండి హైవియర్స్ ఇండియాస్ లార్జెస్ డిస్టల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మా ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మనం వీటి గురించి డిస్కషన్ చేయనీకి కోల్కతా ఇన్సిడెంట్ గురించి ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అందరం సిగ్గుపడాల్సిన విషయం అందరం బాధపడాల్సిన విషయం అన్నమాట అయితే అమ్మ మామూలుగా ఇప్పుడు ఆర్జీకర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ఈయన ఉన్నారు కదా సందీప్ ఘోష్ ఆయనని ఇప్పుడు సిబిఐ చేసి విచారణ చేస్తుంది ఇంట్రాగేషన్ అసలు ఈ ఇంట్రాగేషన్ లో మాజీ ప్రిన్సిపల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఆల్రెడీ ఇంట్రాగేషన్ అయిపోయిందండి మా అతని పేరు ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ అతని పేరు సో సిబిఐ ఒక సెవెన్ ఎయిట్ టు నైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగింది సో ఆ క్వశ్చన్స్ కు ఇతనిచ్చే సమాధానాన్ని బట్టి ఈ సిబిఐ వాళ్ళకి ఎలా కేసులో ఎలా ప్రొసీడ్ అనేది తెలుస్తుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ అంటే మొట్టమొదటిగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు ఆ ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు అంటే మీకు ఎలా తెలిసింది తెలిసినప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు మీరు మీరెవరికి ఇన్ఫార్మ్ చేశారు తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేశారా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా ఓకే సెకండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మరి మీరు అది అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్ర ప్రకారము ఎవరికైనా చంటి పిల్లోడికి కానీ ఏమి తెలియని వాళ్ళని కానీ తీసుకెళ్ళి అక్కడ సంఘటన దగ్గర నిలబెడితే ఇది తప్పకుండా ఆ అమ్మాయిని అతి క్రూరంగా కొట్టి రేప్ చేసి చంపేశారని ఎవరైనా చెప్తారు అలాంటప్పుడు మీరు ఈ వాళ్ళ తల్లిదండ్రులకు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఫస్ట్ టైం ఒంట్లో బాగోదు ఇమీడియట్గా రమ్మని సెకండ్ టైం మళ్ళీ ఇంకొక కాల్ పోయింది అతన్ని వాళ్ళ పేరెంట్స్కు సూసైడ్ చేసుకుంది మీరు ఎలా చెప్పారు అంటే యాజ్ అ సీనియర్ మోస్ట్ డాక్టర్గా యాజ్ అ హెడ్ ఆఫ్ ద లైక్ ఇన్స్టిట్యూషన్గా మీకు అంటే సూసైడ్ చేసినప్పుడు ఎలా చేసుకుంటే ఎలా ఉంటుంది తర్వాత ఒకరి ఒకరిని రేప్ చేసి చంపేస్తే ఎలా ఉంటుందని మీకు తెలుసా తెలీదా ఓకే ఒకవేళ పోలీస్ స్టేషన్కు మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు ఎవరు మీ కాల్ లిఫ్ట్ చేశారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే మీరు పేరెంట్స్కు ఇన్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు అది మార్నింగ్ అంటే మనకు తెలిసిన రికార్డ్స్ ప్రకారం మార్నింగ్ సెవె ఫైవ్ థర్టీ సిక్స్కి ఆ సంఘటన జరిగి మీ అందరికీ తెలిసినప్పుడు మీరు పేరెంట్స్కి లెవెన్ ఓ క్లాక్ ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత మూడు గంటల వరకు వాళ్ళను ఎందుకు మీరు బాడీని చూడడానికి అలౌ చేయలేదు ఓకే అంటే దీన్ని బట్టి ఈ మూడు గంటల టైము మీరు అక్కడ ఉండే సాక్షాధారాలన్నీ అంటే ఎటువంటి క్లూ దొరకకుండా మీరు రూపమాపాలని చెప్పేసి ట్రై చేశారా లేదా ఓకే సో దాని తర్వాత జనరల్గా అండి ఒక అంటే ఒక బ ఒకరు ఒక చనిపోయారు అని అనుకున్నప్పుడు ఆ డెత్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ మార్టం చేస్తారు ఇట్ ఈస్ నాట్ అ ఎన్యాచురల్ డెత్ అలాంటప్పుడు మీరు ఫస్ట్ ముఖ్యంగా ఎఫ్ఐఆర్ మీరు రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ఆల్రెడీ మార్చేలో రెండు మూడు సవాలు ఉన్నప్పుడు ఈఎంఐని ఎందుకు ఏంటి పోస్ట్మార్టం ఫస్ట్ చేశారు పోస్ట్ మార్టం చేసిన పద్దెనిమిది గంటల తర్వాత అంటే రాత్రి లెవెన్ థర్టీ తర్వాత మీరు ఎఫ్ ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు ఓకే దాని తర్వాత వాళ్ళు అడిగిన కోసన్ ఏంటంటే ఇంత సంఘటన జరిగినప్పుడు మీరు రినోవేషన్ ఎందుకు చేశారు ఎవరు పర్మిషన్ తీసుకు చేసుకున్నారు మీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా లేకపోతే అది చేస్తున్నప్పుడు మీ పర్మిషన్ ఎవరైనా తీసుకున్నారా లేకపోతే మీరే పర్మిషన్ ఇచ్చారా అంత సంఘటన జరిగి చాలా క్రూయల్గా ఒక అమ్మాయిని చంపేసి రేపు చేసి చంపేసిన దాంట్లో మీరు అప్పటికప్పుడు ఇమీడియట్గా మీరు రినోవేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఓకే దాని తర్వాత ఏమడిగారంటే సంజయ్ రాయ్కి మీకు ఎటువంటి సంబంధం ఉంది అన్ అంటే మీ దగ్గరికి వచ్చి అతను దాదాపు మాట్లాడే అంటే చాలాసేపు మీతో ఉండి మాట్లాడే అంత చనువు మీకు ఎక్కడిది ఓకే ఎందుకు ఉంది అలాంటి చనువు అనేసి ఇలాంటి ప్రశ్నలు అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడిగారండి వాళ్ళు సిబిఐ వాళ్ళు ఇతన్ని సో ఇవి ఈ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే అతన్ని చెప్పిన సమాధానాన్ని బట్టి సిబిఐ వాళ్ళకి అంటే వాళ్ళు అతను చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు కేసు అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేస్ చేస్తారనమాట సో ఇప్పుడు ఇందులో ఇంకా అంటే మనం అందరము నవ్వాలో ఏడవాలో అర్థం కాని విషయం ఏంటంటే ఆ సీఎం ఎవరున్నారో సో అండ్ సో సీఎం ఏం చేశారంటే మన ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు ఏమని రాశారంటే తొందరగా కేసు మీరు ఫైనలైజ్ చేయండి ఒక సో ఇక్కడ చాలా గొడవలు అవుతున్నాయని రాశారు అరే నువ్వే కదా ఈవెన్ నువ్వే యు ఆర్ ద ఫైనల్ అథారిటీ అండ్ హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో మీ దగ్గరే ఉంది దాని తర్వాత మెడికల్ అండ్ హెల్త్ మీరే సో యూ హ్యావ్ ఎవరీ రైట్ టు టేక్ ఎనీ డెసిషన్ అలాంటప్పుడు మీరు డెసిషన్ తీసుకోకుండా అంటే మీరు నిజంగా ఆ కేసు సీరియస్ అని అనుకున్నప్పుడు మీరు కంప్ మీరు ఏ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు అలాంటిది పవర్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని మీరు అంటే ఫర్దర్గా పిఎం గారికి రా లెటర్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది కదా ఎంత క్రుయల్గా ఏమైనా చంపేశారనే బాధ ఏమాత్రం లేకుండా ఒక ఆడదానిగా అంటే ఎవరికైనా ఒక బాధ ఉంటే ఎవరైనా సరే ఎంత కర్కసకమైన ఆడవాళ్ళకు కూడా ఎక్కడో ఒక చోట అయ్యో పాపం అని ఉంటుంది ఆమెకు ఏమాత్రము ఇది లేకుండా బాధ లేకుండా నాకు పట్టదు ఎందుకంటే తన వాళ్ళు కూడా అక్కడ ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక రూమర్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ సో అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు సో నువ్వు ఎంతసేపు వచ్చి తప్పు చేసిన వాళ్ళనే నువ్వు రక్షించడానికి ట్రై చేస్తున్నావు కానీ ఒక అమ్మాయిని అతి దారుణంగా అతి నీచంగా అంటే ఒక పశువు అంటే పశువు కూడా ఒక్కొక్క ఒక టైంలో ఒక జంతువు ఒక జంతువు వెంట పడినప్పుడు అది పరిగెత్తితే ఇది కాసేపు ఆగిపోతుంది అనమాట ఇంకా అంటే అది ఏం చేయదలుసుకుంది అలాంటి అంటే ఆ వాడిని మనము పశువుతో కూడా పోల్చడానికి కూడా వారికి అర్హుడు కాదు ఓకే అలాంటి వాడిని మీరు ఎందుకు మీరు కలిసి అంటే గవర్నమెంట్ ఎందుకు అతన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్స్ అన్నీ చాలా అడిగిందండి సో దా చూద్దాం మరి ఏం రిపోర్ట్స్ వస్తాయో అతనికి ఏం సమాధానం చెప్తాడో దాన్ని బట్టి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది సో అంతవరకు మనము వెయిట్ చేయాల్సి ఎందుకంటే మనకు తెలిసి తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఏది మనము ఆఫర్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలే ఇవ్వలేదు ఇవ్వకూడదు కూడా మనము సో అందుకని చెప్పేసి సో ఈ మమతా బెనర్జీ అంటే మనం యాక్చువల్గా పేరు మెన్షన్ చేయకూడదు కాకపోతే అద్దరికి తెలుసు ఆమె అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం కాబట్టి అట్లీ అంటే ఏమాత్రం దయా దాక్షిణ్యము నా ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే ఏ ఎంత బాధ ఉంటుందో అనేది ఏమీ లేకుండా అలాంటి ఒక లెటర్ రాసి చేతు దులుపుతుంది అంటే నా పని అయిపోయింది సో ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి సో నువ్వు నువ్వు చేయాల్సిన పని వేరే వాళ్ళ అప్పగించి ఎప్పుడు చేస్తావని ఎందుకు అడుగుతుందో అది ఆవిడకే తెలియాలి మనకైతే తెలియదు సంజయ్ రాయ్ గురించి అమ్మా సంజయ్ రాయ్ గురించి అదేనండి సంజయ్ రాయ్ గురించే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి జరిగింది మీరు ఈ కేసు తొందరగా ఫైనలైజ్ చేయండి మా అని మాత్రమే ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ ని ఎలా ఇంట్రాగేట్ చేయబోతుంది ఇంట్రాగేట్ అంటే అది సీసీ ఫుటేజ్ తీసుకున్నారండి వాళ్ళు సిసి ఫుటేజ్ లో ఏమై ఏమైందంటే అది అబ్బాయి అవార్డు యాక్చువల్ గా మీరు చెప్పినట్టుగా ఒక వాలంటీర్ అనమాట పోలీస్ దాంట్లో అంటే చిన్న చిన్న పనులు ఏదన్నా పేషెంట్స్ హెల్ప్ చేయడం అలాంటి పనులు మాత్రమే చేస్తారు సో వాళ్ళు జనరల్ గా ఈ ఇలాంటి వాలంటీర్స్ వాళ్ళకి ఎటువంటి లోపలికి రావడానికి యాక్సెస్ చేయకు వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవండి సో కానీ వాడు చాలా దర్జాగా నిజంగా ఒక పోలీసు వాడు ఎంటర్ అయినట్టుగా మనం సీసీ ఫుటేజ్ లో చూస్తే కరెక్ట్ తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాలకు వచ్చాడు ఒక అంటే వాడు హెల్మెట్ మీద కూడా బాంబే పోలీస్ అని ఒక ఇది ఉంది వెనకాల కూడా ఉంది సో అతను వచ్చినప్పుడు మెడలో కూడా ఆ సంఘటనా స్థలంలో దొరికిన అదే బ్లూటూత్ కూడా ఉందనమాట అంతకంటే ముందు ఈ చెస్ట్ వాడి దగ్గర ఈ డాక్టర్స్ తో పాటు ఈ అమ్మాయి ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఒక రకమైన అంటే ఒక క్రూరంగా అంటే ఒక కామంతో చూశాడనమాట అప్పుడు ఆ పిల్లలంతా చాలా ఇబ్బంది ఇబ్బంది పడిపోయారు సో దాని తర్వాత ఈ అమ్మాయి రెస్ట్ తీసుకొని మనం ఇంతకు ముందు లో చెప్పుకున్నట్టుగా రెస్ట్ తీసుకోవడానికి అంటే నిజంగా అతనికి అతను నిజంగా కొత్త అనుకోండి ఈ అమ్మాయి ఫోర్త్ లో రెస్ట్ తీసుకుంటుంది అక్కడ ఉంటుంది ఎలా తెలుస్తుంది సో వాడు ఏం చేశాడంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి నాలుగు గంటల అంటే ఫుటేజ్ లో క్లియర్ గా మనకు టైం తెలుస్తుంది సో వాడు ఏ మాత్రం భయము బెరుకు లేకుండా అంటే వాడికి తెలుసు ఇంకా నేను ఇప్పుడు ఈ అమ్మాయిని హంట్ చేసుకుంటా వెళ్ళాడు అనమాట సో ఏం చేశాడంటే ఆ బ్లూటూత్ కూడా మనకు చాలా స్పష్టంగా ఉంది సో వాడి మొహం ఎలా ఉందంటే ఒక వేటాడడానికి ఒక జంతువు పోతూ జంతువు వెళ్తూ ఒక ఒక జంతువు మీద ఒక పడడానికి వెళ్తున్నప్పుడు ఎంత క్రూయల్గా ఉందో అలా ఉందన్నమాట అతడు మొహం సో వెళ్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నాలుగు గంటల దాదాపు ఆరేడు నిమిషాలు ఆ అమ్మాయి చాలా పెనుగులాడిందండి సో తప్పించుకోవడానికి బికాస్ ఈ డి ఎక్స్పెక్ట్ ఆల్సో ఇలా జరుగుతుందని చెప్పేసి సో చాలా పెనుగులాడింది తప్పించుకోవడానికి చాలా ట్రై చేసింది అయితే వాడు ఏం చేశాడంటే గొంతు పట్టుకొని నులివేశాడనమాట అమ్మాయిని నులివేసిన తర్వాత తన స్పృహ కోల్పోయిన తర్వాత ఈ నికృష్టమైన పని మళ్ళీ మనం పదే 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 చెప్పుకుంటే మన కళ్ళల్లో నీళ్లు రావండి ఇంకా నీ మనము అంటే అంత బాధగా ఉందన్నమాట ఆ పని చేసేసి వాడు చాలా తాపీగా నాలుగు గంటల నలభై నిమిషాలు దిగి వెళ్ళిపోయాడు అంటే ఏదో ఒక ఆకలైతే టిఫిన్ చేసి వెళ్ళినట్టు లేకపోతే ఎవరితోనో ఒక క్యాజువల్గా మాట్లాడి వెళ్ళినట్టు వెళ్ళాడు కానీ ఏమాత్రము వాడికి ఒక అంటే ఒక పశ్చాత్తాపం కానీ నేను తప్పు చేశాననే ఒక ఫీలింగ్ కానీ ఏమీ లేకుండా వాడు వెళ్ళిపోయాడు అనమాట సో వెళ్ళిపోయిన తర్వాత అంటే అంటే అక్కడ అతడున్న సమయము థర్టీ సెవెన్ టు ఫార్టీ మినిట్స్ ఏనండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసు జరిగిపోయింది ఏంటో చనిపోయింది అనమాట ఆమె సో నిజంగా అమ్మ ఈ ఎంత త్వరితగతిన ఈ ఆధారాలన్నీ దొరికి మొత్తం దోషులందరినీ ఎవరిని కూడా ఒక్కరిని కూడా వదలకూడదు ఎంతటి బడాబాబులైనా సరే ఎవరి హస్తం ఉన్నా సరే ఖచ్చితంగా ఇందులో ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే అని నిజంగా మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆ బిడ్డకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే